ఇవాళ మత్స్యకారులుగా చెరువుల మీద అదేవిధంగా సముద్ర వేటే కాకుండా సొంతంగా ఆక్వాకల్చర్ చేసుకుంటా ఉన్నారు. చిన్న చిన్న రైతులు ఉన్నారు. ఇవాళ కరెంటులో దోచేసుకున్నావు, నేను వస్తే 2 రూపాయలు అన్నావు, ఆక్వా జోన్లను పెట్టి 5 రూపాయల 35 పైసలు వాళ్ళ దగ్గర దోచుకున్నది వాస్తవం కాదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించాల్సింది వాస్తవం కదా? ఇవాళ గతంలో మేము ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం, వాళ్ళకి కావాలంటే స్పెషల్ లైన్లు వేయించాం. ఏమైనా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనాయి? లైన్ వేయాలంటే మీకు కమిషన్లు ఇవ్వాలా? ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వాలా? ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పమనండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ 2014-15 నాటికి ఈ రాష్ట్రంలో సముద్ర ఆక్వా ఉత్పత్తులు 30,000 కోట్లుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70,000 కోట్లకి తీసుకెళ్ళినట్టు కన్నా తెలుగుదేశం పార్టీది. ఆక్వా వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిరేటర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ తెలుగుదేశం పార్టీ సబ్సిడీతో ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు? అవన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చాం, ఆక్వా ల్యాబ్స్ ఇచ్చాం. ఇవాళ మీరు కొత్తగా సీడ్ యాక్ట్ అని ఒకటి, ఫీడ్ యాక్ట్ అని ఒకటి, మళ్ళీ ఆక్వా ఉత్పత్తుల మీద సెస్ ఒకటి. సీడ్ యాక్ట్ తీసుకొచ్చి సీడ్ ఉత్పత్తుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేసుకుని ఇవాళ నాణ్యమైనటువంటి సీడు దొరికే పరిస్థితి లేకుండా చేశారు. ఇవాళ చెరువులు వేసిన నెల రోజుల్లోనే ఇవాళ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. దానికి కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ సీడ్ యాక్ట్ వల్ల కాదా? మీకు జే ట్యాక్స్ కట్టలేక నాణ్యమైనటువంటి రొయ్య పిల్లల్ని తయారు చేయలేక పనికిరాని చెత్త చెదారం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున కింద ఉన్నటువంటి రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఫీడ్ యాక్ట్ అని పెట్టావు, ఆ ఫీడ్ యాక్ట్ పెట్టి జే ట్యాక్స్ కొలగొట్టుకుంటున్నాం. దానివల్ల నాణ్యత లేనటువంటి ఫీడ్ రావటం వల్ల గ్రోత్ లేక ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. దానికి కారణం మీరు కదా? ఇవాళ సెస్ రొయ్యలకి సెస్ వసూలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాన్ని రొయ్యల కొనుగోలుదారులందరూ కూడా సిండికేట్ చేయటం, వాళ్ళందరూ కలిసి జే ట్యాక్స్ కట్టుకోవడం వల్ల రేటు లేక రైతులకి ఇవాళ రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేశావు. ఇవాళ బాపట్ల సభలో నీతి కౌరులు చెప్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనంట పేదల పక్షాన పేదలకి ధనికులకు పోటీ పడతా ఉందంట. ఈయన ఒక పేదవాడంట, పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇంకా పొత్తుల గురించే లేదు, ఎక్కడా కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు అన్నది ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడానికి మేము ముందుంటాం పనిచేయడానికి అని చెప్పి చెప్పారు. ఇవాళ దాన్ని చూసి భయపడిపోతా ఉన్నావు, చోట్ల పడతా ఉన్నాయి నీకు. పొత్తుల గురించి మాట్లాడుతుంటే జ్వరం వస్తూ ఉంది నీకు. ఇవాళ నీకు పోటీ చేయడానికి మీకు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అంత డ్రాప్లు. ఇవాళ నీకు అభ్యర్థులు లేక ఈ రకమైనటువంటి బేలమాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను 2 లక్షల కోట్లు సంక్షేమ